సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ ఎయిడెన్ మార్క్రమ్ జాక్పాట్ కొట్టేశాడనే చెప్పాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా ప్రమోషన్ అందుకోనున్నాడు. అప్కమింగ్ ఐపీఎల్ 2023 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి సారథ్యం వహించనున్నాడని ప్రచారం. సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్ రైజర్స్ ఈస్టర్ క్యాప్ జట్టుని నడిపించిన మార్క్రమ్ విజేతగా నిలబెట్టాడు. అరంగేట్ర సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో అసాధారణ కెప్టెన్సీతో పాటు వ్యక్తిగతంగా రాణించి జట్టుకు టైటిల్ అందించాడు. ఆరంభంలో వరుస పరాజయాలతో ఎదురైన జట్టులోని ఆటగాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా తనదైన సారథ్యంలో టీమును సెమీఫైనల్ చేర్చాడు. ఇక నాకౌట్ మ్యాచ్లో అయితే కెప్టెన్గా ఉండి ముందుని నడిపించడమే కాకుండా అద్భుత సెంచరీతో జట్టును ఫైనల్గా చేర్చాడు. ఫైనల్లోనూ తన వంతుగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. ఈ టోర్నీలో ఎయిడెన్ మార్క్రమ్ ఏకంగా 11 వికెట్లు తీసి 366 పరుగులతో ఉన్నాడు. అంతేకాక మ్యాన్ ఆఫ్ ద టోర్నీ కూడా అవార్డు కూడా అందుకున్నాడు. సూపర్ ప్రదర్శన ఆకట్టుకొని జట్టుకు టైటిల్ అందించిన ఎయిడెన్ మార్క్రమ్ సన్ రైజర్స్ యాజమాన్యం ప్రమోషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికా లీగ్లో కెప్టెన్గా ఆటగాడిగా రాణించిన మార్క్రమ్ ఐపీఎల్లో కూడా కెప్టెన్గా కొనసాగించాలని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీం ఓనర్ కావ్యా మారన్ కూడా తెలిపినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్లో జట్టును నడిపించిన కేలిన్ విలియమ్సన్పై వేటు వేసిన సన్ రైజర్స్ మినీ వీలంలో హారీ బ్రూక్ మయాంక్ అగర్వాల్ను భారీ మొత్తం చెల్లించి జట్టులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పోస్ట్ ఖాళీగా ఉండగా ఎయిడెన్ మార్క్రమ్, మయాంక్ అగర్వాల్, భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మలు కెప్టెన్సీ రేస్లో ఉన్నారు. అత్యంత సీనియర్ అయిన భువనేశ్వర్ కుమార్కి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నా ఫిట్నెస్ సమస్యలు ప్రతికూలంగా మారాయి. మయాంక్ అగర్వాల్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్ తరఫున సారథిగా ఆటర్ ఫ్లాప్ అయ్యాడు. అభిషేక్ శర్మకి అంతగా అనుభవం లేదు. ఈ పరిస్థితిలో మార్క్రమ్ టైటిల్ గెలవడంతో ఇతనిపైన చూపు పడింది. మ్యాక్సిమం అవకాశాలు ఇతనికే కెప్టెన్సీ నడిపించే అవకాశాలు ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.